లేదు అంటే దాంతోపాటు ప్లాట్ అలాట్మెంట్ చేసిన ప్లాట్ లేఅవుట్ చేస్తున్నా దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పిలిచిన టెండర్లో దానికి ఎందుకంటే దానికి ఒక 13,000-14,000 కోట్లు దానికి ఇదొక 13,000-14,000 కోట్లు దాంతోపాటు కడుతున్న ఏవైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ భవనాలు ఎంపీ మినిస్టర్ క్వార్టర్స్ కానీ వాటితో పాటు కడుతున్న వివిధ రకాలైన భవనాలకు సంబంధించి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే నేను అంతకుముందు చెప్పిన 20% నుంచి 50%, 70-40% జరుగుతున్నాయని జరుగుతున్న అంశాలు ఉన్నాయో అందులో జరిగిన అవినీతి కానీ తాత్కాలిక సచివాలయం పెట్టి దానికి వచ్చి స్క్వేర్ ఫుట్కి 10,000 రూపాయలని ఇచ్చిన అంశాలు కానీ ఇవి ఇవే కాకుండా అసలు ఆ ప్రాంతంలో మొక్క వేసిన చెట్టు వేసిన ఏది చేసిన చిన్న చెప్తాను ఒక విషయం ఇవన్నీ 1,000-1,500 కోట్లు కానీ చిన్న విషయం మామూలుగా మీకు అవగాహన ఉండడానికి స్మార్ట్ ఫోన్ అని ఒక ఫోన్ వేస్తారు ఆ ఫోన్ మీద వచ్చి ఒక కెమెరా ఒక టెలిఫోను ఆన్లైన్ సిస్టమ్ టెలిఫోను ఒక సీసీ కెమెరాని పెడతారు ఆ ఫోన్ ఖరీదు కదా ఒక ఫోన్ ఖరీదు అవి పెట్టింది 20,00,000 రూపాయలు దాని ఖరీదు మీరు ఇచ్చిన ధరలు అవి గాలి వేస్తే మళ్ళీ చూస్తే ఒక మనం వచ్చిన గాలికి అంతకుముందు వచ్చిన గాలికి ఆ ఫోన్లు కూడా కొట్టుకుని పడితే పడి పడిపోయినాయి ఇవన్నీ కూడా ఈ పరిస్థితి కానీ ఇలాంటివన్నీ ఎన్నో అంశాలు వచ్చి ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఒక మాటలో చెప్పాలంటే ఒక రాజధాని 1,000 కుంభకోణాలు ఒక రాజధాని 1,000 కుంభకోణాలు ఇది పరిస్థితి. ఈ పరిస్థితులన్నీ మేము వచ్చి పరిశీలించుకొని వీటి మీద జరుగుతున్న వాటికి ఏ విధంగా దీన్ని ప్రజల ముందుకు పెట్టాలి దీని మీద ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మేము వచ్చి చర్యలు తీసుకోవడానికి మా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఒక పక్క నుంచి చేసుకొస్తున్నాం. ఈలోపు ఈ వాస విషయాలు ఈ దోపిడీ ఇవన్నీ మేము చూస్తుంటే కొన్ని రాజకీయ సాహసం ఎందుకంటే ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కుమారుడు కానీ లేదు వాళ్ళు వాళ్ళు వచ్చి దీని మీద ఆందోళన చెందడం ఆవేశపడడం సహజం ఎందుకంటే వాళ్ళు దోపిడీలో ప్రధాన భాగస్వాములు కాబట్టి ఈ జరిగిన ఈ కుంభకోణాల్లో ప్రధాన భాగస్వాములు కాబట్టి వాళ్ళు వాళ్ళ అంచెలు వాళ్ళు తాలూకా వీళ్ళందరూ కూడా పడడం అనేది సహజం. అవన్నీ కూడా వాళ్ళు పడుతున్నారు అందుకే వాళ్ళు తాబేదారులతో వచ్చి ఓ ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారు వాళ్ళకు ఉన్న అనుకూల మీడియాతో మా మీద వచ్చి దాడి చేస్తున్నారు మాట్లాడుతున్నారు అవన్నీ మాట్లాడుతున్నారు సరే అయిపోయింది అది బాగా అంతే. నిన్నటి వరకు ఎన్నికల ముందు వరకు ప్రత్యక్షంగా లేదు కానీ పరోక్షంగా మరి తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షమునో లేకపోతే ఏవన్ తెలుగుదేశం 1 తెలుగుదేశం 2 అని ఉన్న పవన్ కళ్యాణ్ గారి పార్టీ ప్రజలందరూ చూశారు ప్రజలందరూ కూడా ఎందుకంటే చేశారు మరి వారి మాటలు నేను చూస్తుంటే నాకు అర్థమవుతుంటే ఎందుకు వారు కూడా వత్తాసు పలుకుతున్నారో అర్థం అవ్వట్లేదు. న్యాయంగా ఏం చేయాలి? అంతకుముందు మనం చూసాం పవన్ కళ్యాణ్ గారి తాలూకా జనసేన పార్టీ స్టాండ్ ఏంటి. అప్పుడు కూడా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ అధికారంలో తెలుగుదేశం పార్టీని కానీ ఏ ఒక్కనాడు కూడా ప్రశ్నించే పాపన పోలే. ఎంతసేపు ప్రతిపక్షంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ వైఎస్ఆర్సీ పార్టీని ఆయన టార్గెట్ చేస్తూ మాట్లాడిన సందర్భాలు నేపథ్యం చూస్తాం ప్రజలందరూ కూడా దాన్ని ప్రజలందరికీ రిజిస్టర్ అయింది వాస్తు విషయాలు ఏటో చూశారు. చూసి 14 ఎన్నికల్లో మనం జరిగిన 19 ఎన్నికల్లో ప్రజలందరూ తీర్పిచ్చారు వీరి తాలూకా యాహాలు భావాలని వీరి పరిస్థితుల్ని అన్నీ చూశారు. ఎన్నికలైంది మళ్ళీ వచ్చింది ప్రభుత్వం వచ్చింది మేము వచ్చి ఇటు మీద వచ్చి పరిశీలన చేస్తున్నాం ఇవన్నీ విషయాలన్నింటి మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి వాటి మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి అనే అంశాలను మేము చేస్తున్నాం. చూస్తుంటే వాటి గురించి వీరు మాట్లాడలే. మళ్ళీ ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అంటలే. ఈ అంశం మీద వచ్చి నువ్వు జరిగిన అంశాన్ని నువ్వు ఎరిగెత్తి చాడుతూ
ఇగో జరిగిన దీని మీద వచ్చి ఈ అన్యాయం జరిగింది నన్ను చూశారు, ఆయన ఎన్ని చూశారు అక్కడ ఎవరినైనా, ఇగో ఈ ఈ ట్రంక్ ఈ రోడ్డు వేస్తాను కదా ఇంతవరకు వచ్చింది కదా, దీని తాలూకు ఎస్టిమేట్ ఎంత, దీనికి అయిన ఖర్చు ఎంత, దీని అంశం ఎంత, ఇది వాస్తవమా అని అని ఒక మాట అన్నారా? ఒక మాట ఎవరైనా అడిగారా? ఎంతమంది భూములు ఇచ్చి మీరు వచ్చి ఉన్నాయి, మీ అందరికీ భూములు వచ్చి అక్కడ ఉన్న మీరు అందరూ చూసారా? ఏది ఇక్కడ బీసీలు ఉన్నారు, ఎస్సీలు, మరి వాళ్ళని అడిగారా మీరు మీ భూములు మీ దగ్గర ఉన్నాయా అని అడిగారా? ఎందుకు అడగలే? ఏంటి కారణం అంటే, ఇప్పటికి కూడా మీ మైండ్ సెట్, మీ తాలూకా మీ పార్టీ తాలూకు సంబంధించిన ఎజెండా మారలే. అవినీతిని ఏదైతే అవినీతి అవినీతిని ప్రోత్సహిస్తున్నట్టు మీ ఉంది, మీ తాలూకా ఆ భాష ఆ జరుగుతున్న ఆ నేపథ్యం చూస్తుంటే ఎవరికైనా సందేహం వస్తుంది. ఏమో ఎందులోనూ కూడా మీరు కూడా మీ పార్టీ కూడా భాగస్వామి లేడు అని చెప్పి అనే అంశం బయటకు అనే అంశం వస్తుంది. అది తప్పు. అధికారంలో ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా మీరు ప్రశ్నించలేదు, ఎలాగా దాని గురించి మీరు తీసుకోలే? ఆ రోజు ఏమన్నారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? ఈ రాజధాని అంశం వచ్చినప్పుడు 11 నవంబర్ 2016లో అమరావతి సామాన్యులుగా సంపన్నులుగా అని చెప్పాలి, ఇది మీరనే మాటే కదా. 9 డిసెంబర్ 2017లో లోతట్టు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయడం ప్రమాదకరం, ఈ మాట్లాడినంత మీరే నేనా? కులాలు రొచ్చు లేని అమరావతి కావాలి, ఈ మాట్లాడింది ఎవరండి? కులాల గురించి చెప్పింది ఎవరు? మేమా? ఎందుకు ఎత్తారు మీరు ఆ రోజు కులాలు లేని వచ్చింది? ఎందుకు వచ్చింది మీకు సందేహం? దేనికోసం వచ్చింది చెప్పండి. అంటే అప్పటికే ఇది ప్రజా రాజధాని కాదు, ఒక సామాజిక వర్గానికి సంబంధించినట్టుగా ఉన్నాయి ఈ పరిస్థితులు అనేది వచ్చింది. 29 జూలై 2018 ఏమన్నారు? భూదోపిడీ చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే రాజధాని ఆపేస్తాం, చంద్రబాబు నాయుడు సొంత రాజ్యం కాదు, ఆయన రాజు కానే కాదు, 100,000 మంది రైతులతో సీఎం మిల్లు ముట్టడిస్తారు, మీరే కదా అన్నారు. భూదోపిడీ చేస్తే సహించమని చెప్పింది. మరి మొన్నటి రోజు వచ్చి కొంతమంది పెద్దలు వచ్చి అంటే ఎండదని దానికి సమాధానం చెప్పాము కదా, ఇగో అని మర్చిపోని చెప్పాను నేను. మరి దాని మీద ఎందుకు మీరు ప్రశ్నించరు? ఫ్లాగ్షిప్ చేసి ఎందుకు మాట్లాడరు అసలు ఆ విషయాల్ని? అయ్యా బచ్చా సత్యనారాయణ గారు మీరు మాట్లాడారు బాగానే ఉంది, ఆ పేర్లు ఏవో చెప్పండి, మేము కూడా చేస్తాం, దాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. వాళ్ళని నడివి నిలబెడతాను, నేను పట్టుకుంటాను, ఇంటికెళ్ళి పట్టుకుంటాను, పేర్లు చెప్పండి, ఎందుకు అడగలేదు? పోయి చెప్పిన వాళ్ళు వచ్చి గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అంటే దాన్ని బట్టి పార్టీ విధానం, మీ మైండ్ సెట్ అర్థం అవుతుంది అవునా కదా. 22 మార్చి 2019 ఏమన్నాం ఆ రోజు? మీరేమన్నారు? నూజివీడు ఏం చెప్పారు? రాజధాని పేరు చెప్పి టీడీపీ నూజివీడు ప్రజల్ని మోసం చేసింది, రాజధాని ప్రాంతం నుంచి మిగిలిన వారిని డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ నూజివీడు వాసి మంచిని చేసింది, మీరే చెప్పారు. అంటే ఇక్కడ ఎన్ని కుంభకోణాలు జరిగాయి, ఎన్ని జరిగాయి అని చెప్పారు అవునా కదా. ఇంకో మాట అన్నారు విజయవాడలో, ఇప్పుడు 23 మార్చి, మేమైతే ఒక్క అంచెలో 5,000 ఎకరాల్లో తీసుకుని అభివృద్ధి పరిచే వాళ్ళం, టీడీపీ నాయకులు రైతు భూములు లాక్కొని వారి చేతుల మీదుగా ట్రాక్టర్లు ఎక్కించి వికెట అట్టాసం చేస్తున్నారు, 5,000 ఎకరాలు గడేస్తున్నారు, మరి ఎంతెందుకు? ఇప్పుడు జరుగుతున్న ఇందాక నేను చెప్పాను చూసారా,
ఇన్ని లక్షల ఇన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఈ ఖర్చు, దీనికి ఈ భారం, ఈ ముంపు, ఈ లోతుడి ప్రాంతం, ఇవన్నీ మీరు చెప్పినవే కదా. అంటే అవన్నీ రాజకీయాల కోసం మాట్లాడారా, వాస్తవాలుగా వాస్తవాలను నమ్మి మాట్లాడారా మీరు చెప్పండి. అంటే ఏంటిది ఈ ద్వంద్వ వైఖరి, ఈ ద్వంద్వ విధానం నాకు అర్థమవద్దు. భద్రాచార్యులు వచ్చి ఆయనకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారు, ఆయన మా ఇంట్లో పడ్డారు. సరే, ఆయన మా ఇంట్లో పడ్డారు లేదు పక్కన పెడి, కానీ ఆయన శుద్ధి మంచి. నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రజానికి తెలియడానికి దయచేసి చెప్తున్నాను, అభద్రం చేసుకోవద్దు. 2015లో ఆ రోజు ఏమీ వైఎస్ఆర్సీపై అధికారంలో లేదు. ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ సంవత్సరకాలంలో చేస్తున్న అరాచకాలని, వారి తాలూకు పరిపాలనా విధానాన్ని, వారి తాలూకు ఈ అంశాలని చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం భాగస్వాములైన మనం ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాలను కొనసాగాలి, వ్యవస్థను బాగు చేసుకుంటే కానీ రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపై నా నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్, ప్రజల పట్ల వ్యవస్థ పట్ల కన్సర్న్కి, వయసు చిన్నైనప్పటికీ కూడా ఆయన నాయకత్వం మేలని రెండు మెట్లు దిగి పార్టీలో చేరుతున్నాను, ఆయన నాయకత్వంలో ఉంటాను అని చెప్పాను. ఆ రోజు చెప్పాను, నేనేమైనా ఆ రోజు ఆశించా? ఇది వాస్తవం కాదా? ఇంకో మాట అంటున్నారు, ఏమన్నారు అయ్యా, ఏదో చెప్పాడు ఆయన, అది ఈ కాలం ఏ కాలం నిర్ణయించింది ఆయన, దీనికి కాలం మహిమ అని. నూట 150 సీట్లు వచ్చాయంటే కాలమహిమ అందే అని ప్రజాధిపతి. కాలమేమ కాదండి, కాలమేమ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటారంటే ఒక కమిట్మెంట్ కోరుకుంటారు. ఆ నాయకుడు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆలోచిస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆయన ఆయన పొటల నుంచి మాటలు వచ్చి మాట్లాడుతున్నాడు లేదా, అవి ఫ్యాబ్రికేటెడ్, ఆయన కన్సర్న్ ఎంత ఉంది అని కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, దురదృష్టవశాత్తు మీ పార్టీ కానీ మీకున్న కన్సర్న్ కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీ కన్సర్న్ లేదు, ప్రజల మీద శుద్ధి లేదు. ఉంటే ఇవాళ ఈ మాట్లాడరు కదా. మిమ్మల్ని కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కమిట్మెంట్ ఉన్న లీడర్ కావాలి, కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి, కన్సర్న్ పార్టీ కావాలి. కాబట్టి వీళ్ళు ఎందుకు, అంతేగాని కాలమేమి కాదు. మీలాంటి రాజకీయ పార్టీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే లెక్క పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ పార్టీకి కన్సర్న్ ఉంది, ఏ వ్యక్తికి కన్సర్న్ ఉంది, బేరీ చేసుకుంటారు.